అందరికీ నమస్కారం నా పేరు హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం నా లాంగ్ వీడియోస్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం చాలామంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అందరికీ చాలా 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 థ్యాంక్స్ నాకు ఇంత లవ్ ఇంత సపోర్ట్ ఇంత మోటివేట్ చేసినందుకు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు పల్లు ప్రశాంత్ కోసము అమర్దీప్ కోసము వాళ్ళ కోసం వీడియో చేస్తున్నప్పుడు కొందరు అప్రిషియేట్ చేస్తున్నారు కొందరు వీడియోస్ నచ్చట్లేదు మనకి నచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు నచ్చలేని వాళ్ళు కొందరు ఉంటారు ఇప్పుడు ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ అయ్యింది అహ్మదాబాద్లోని బెస్ట్ టీం అంటే నేను ఒకటే అంటా ఇండియా కానీ నాకు బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే డేవిడ్ వర్నర్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ బర్నర్ వాళ్ళిద్దరు టీంలోనే డేవిడ్ వర్నర్ ఇస్ బెస్ట్ బ్యాట్స్మెన్ నాకు నా వర్క్ సో ఒక టీంకి సపోర్ట్ చేయాలి ఇంకో టీంకి సపోర్ట్ చేయాలని లేదు అమర్దీప్ కోసం మంచికి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి శివాజీ కోసం బ్యాడ్గా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అంతేగాని నా వీడియోస్ ఎవరికూ పాయింట్ చేస్తూ కాదు హార్ట్ఫుల్లీ ఐ లవ్ ప్రశాంత్ ప్రశాంత్ అది నాకు చాలా ఇష్టం పర్సనల్గా నేను ఆ మొబైల్ నుంచి ప్రశాంత్కి ఓట్ చేస్తూ ఉంటాను నేను కూడా చెప్తూ ఉంటాను మీకు ఓట్ చేయండి బట్ నేను చెప్పినంత మాత్రాన్ని మీరు ఓట్ చేయడం కోసం కాదు యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్ సో గో హ్యాడ్ విత్ యువర్ ఓన్ ఒపీనియన్ బికాస్ ఆఫ్ మీ డోంట్ డూ దాట్ ఫస్ట్ పాయింట్ రెండవది కమింగ్ టు ద బిగ్ బాస్ సీజన్ ఎనర్ది చూసి ఉంటారు ఉల్టా పుల్టా పేరు కావాలని బిగ్ బాస్ పెట్టారు ఆ చేసిన తప్పులు అన్ని కప్పు పట్టుకోవడానికి ఉల్టా పుల్టా బిగ్ బాస్ వెన్ యూ హ్యావ్ ఎ ప్లాన్ నీకు స్క్రిప్ట్ ఉంటే ముందు నుంచి నీకు గ్యాంబ్లింగ్ స్క్రిప్ట్ ఒకరిని సపోర్ట్ చేయాలి ఒకరిని సపోర్ట్ చేయకూడదు అలాంటి స్క్రిప్ట్ నీకు ముందు నుంచి ఉంటే దానికి కప్పు పుచ్చుకోవడానికి ఉల్టా పుల్టా అని కాన్సెప్ట్ పెట్టావు నీకు రథిక కావాలని శోభ వద్దని ముందే డిసైడ్ చేస్తాను యు నో దట్ రతిక కావాలి అమ్మో రతిక ఎవరు ఓట్ అయ్యట్లేదని లీస్ట్ ఓటింగ్ మళ్ళీ పెట్టిస్తావు లోపలికి ఇక్కడ ఒకటి జరిగింది ప్రియాంక స్టార్టింగ్ నుంచి వండర్ఫుల్ గా కిచెన్ లో వంట చేస్తుంది ఆసం వంట పల్లు ప్రశాంత్ చేశాడు గౌతమ్ చేశాడు నెక్స్ట్ తన పేరేంటి అమర్దీప్ చేశాడు అందరూ వంట చేశారు అమర్దీప్ వంట నేను అంత బాగా నచ్చింది అంటే రెండు చపాతీలు కూడా నువ్వు నీ స్టోర్ రూమ్ పర్సనల్గా పర్సనల్ గా తెప్పించావు మిగతా వాళ్ళ వంటకాలు నీకు అనిపించలేదు మిగతా వాళ్ళ హార్డ్ వర్క్ నీ రోజు నుంచి హార్డ్ వర్క్ నీకు అనిపించలేదు అమర్దీప్ అంటే నాకు తెలియదు కానీ ఎంత సాఫ్ట్ కార్నర్ బిగ్ లో అమర్దీప్ కోసం మిడ్ నైట్ కేకులు వస్తాయి అమర్దీప్ కోసం నెక్స్ట్ డే శని ఆదివారం కేక్లు వస్తాయి అమర్దీప్ చపాతీలు బిగ్ బాస్ తింటారు మిగతా వాళ్ళ చపాతీ కోసం మాట్లాడరు మిగతా వాళ్ళ చపాతీలో గారలు శివాజీ అన్న చేయబోలేకపోయిన గారెలు చేసిన ఎన్ని ఐటమ్స్ ఫుడ్ చేసినా ఎవరి కోసం ఏం మాట్లాడరు అమర్దీప్ చేస్తే ఎంత ప్లస్ పాయింట్ అయినప్పుడు ఉల్టా పుల్టే కదా మరి అంటే ఉల్టా పుల్టా అని అంటారు మిగతా వాళ్ళు ఫుడ్ కనిపించరు మిగతా వాళ్ళు పర్ఫార్మెన్స్ మీకు అనిపించదు ఏమి మీకు అనిపించదు ఓకే కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ కాల్ పెందన పెడితే ఫౌల్ డిస్క్వాలిఫై అనేసి అన్నారు ప్రశాంత్ కాల్ కిందన పెట్టలేదు పక్క వాడు బాక్స్లో కాల్ పెట్టిస్తాడు తను గేమ్ని తీస్తారు మీరే డిసిజన్ గేమ్ని తీస్తారు ఓకే అది రింగు ఆగి ఆగి నడిచిన వల్ల బై మిస్టేక్గా అమర్దిపో టచ్ అయిపోయింది ఆగుతుంది అనుకోని అమర్దిపో టచ్ అయిపోయింది యావరకు టచ్ అయిపోయింది అది ఫౌల్ వల్ల దానిని ఇద్దరికి డిస్క్వాలిఫై చేశారు లాస్ట్లోని బై మిస్టేక్ చాలా గట్టి తగిలింది కొంచెం నాకు బాధేసింది ప్రియాంక పడిపోయింది అర్జున్ గే గేమ్లు గెలిచాడు ఇక్కడ వరకు చాలా బాగుంది రెండోది ఒక ఆర్కి బీచ్లోని రింగ్ ఇస్తారు కదా పది రూపాయలకి రెండు రింగ్లు రెండు మూడు రింగ్లు ఇస్తారు సరే సోప్ డబ్బాలు షాంపూలు పౌడర్ డబ్బాలు దొరుకుతాయి కదా సబ్బులు షాంపూలు అలాంటివి ఆ రింగ్లు ఆడే గేమ్లోనే బాల్ దగ్గర రింగ్ ఇస్తారు బాల్ మాదరు లాగాలి మనం బాల్ తీసుకుని బాస్కెట్లో పెట్టాలి దానికి అర్జున్ ఫస్ట్ విన్నర్ బాగుంది అర్జున్ అయిపోయిన తర్వాత కొంచెం ఏమంటారు బాల్ దగ్గర వచ్చిన తర్వాత రింగ్ నిండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తారు ఆ వైల్డ్గా బిహేవ్ చేయడంలోని లాస్ట్ బాల్ ప్రియాంక అండ్ అమర్దీప్ దో లాస్ట్ బాల్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కోసం మీలే అంటారు అమర్దీప్ మరీ ఇంత హార్ష్గా బిహేవ్ చేయవచ్చా ఫ్రాంక్గా చెప్పండి అమర్దీప్కి నేను సీరియల్ చూస్తూ ఉంటా మా ఇంట్లో సీరియల్ నడుస్తూ ఉంటుంది అమర్దీప్ ఆ సీరియల్ వస్తాడు మంచిగా నటిస్తాడు అవును అమర్దీప్ అంతా పెద్ద నటుగాడు ఎవరు ఉండరు వాడంతా మంచిగా నటించే మనిషి మాత్రం ఎవ్వరు ఉండరు అది మాత్రం నేను గ్యారెంటీ నటన ముందు తన ముందు ఎవరు లేరు కానీ తనకి నటన ఒకటే వచ్చు ఏడడం వచ్చు లాగడం వచ్చు అడుక్కోవడం వచ్చు ఆడుకోవడం రాదు ఇది మాత్రం గ్యారంటీ ఇది మాత్రం గ్యారంటీ నేను ఆడుకోవడం ఒకే ఒక ఆటలో చూసావడం తను కొంచెం హార్ష్గా ఎలాగైనా ముండిగా ఆడాడు మన భోలే ఉన్నప్పుడు అది గౌన్ సంచి టాస్క్లోని ఒక ఆడాడు తను గెలిచిన పర్ఫార్మెన్స్ వైజ్ ఆ గెలుపు తన కాదు శోభ గెలిపింది క్యాప్టెన్షిప్ అమర్దీప్ నీకోసం నువ్వు ఎప్పుడు ఆడావు ఎప్పుడు ఆడలేకపోయావు నీ చపాతీలేమో వెళ్తూ ఉంటాయి బిగ్ బాస్ ఇంటికి బిగ్ బాస్ భార్య చనిపోయిందేమో అనేసి నీ చపాతీలు వెళ్తూ ఉంటాయి నీకు కేకులు వస్తూ ఉంటాయి మిగతా వాళ్ళు ఏరి పుష్పలు ఏదన్నా అంటే ఉల్టా పుల్టా అని అంటారు మీ ఇష్టం మీరు ఆడుకోండి ట్రాఫీ కూడా ఇచ్చేయండి అనేసి మేము కూడా డిసైడ్ అయిపోయాం ఇది ప్రీ ప్లాన్గా గడుస్తుంది ఇది ఏ మాత్రం ఏ లెవెల్లోని తమిళ్లోని చాలామంది తమిళనాడు చెన్నై నుండి చాలామంది తెలుగు వాళ్ళు చూస్తూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఇది స్క్రిప్టెడ్ అని ఇంతగా బ్యాడ్ అయిపోవాలి సీజన్ సెవెన్ ఇన్ని సీజన్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ కౌశల్ చూసాం ముమ్మద్ ఖాన్ని చూసాం శివ బాలాజీని చూసాం ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు చేసుకుంటూ అంత బెస్ట్గా వస్తూ ఈ సీజన్ నేను తగలడింది దానికి పేరు ఉల్టా పుల్టా గర్వంగా ఉల్టా పుల్టా అంటే మీరు చేసి చేసినట్టు దానికి ఉల్టా పుల్టా అని పేరు పెట్టేస్తారు అత్తిక తేవడం మీ ఇష్టం దానికి ఉల్టా పుల్టా అని పేరు ఒకరిని సపోర్ట్ చేయడం మీకు ఇష్టం దానికి ఉల్టా పుల్టా అని పేరు ఇక్కడ వరకు చాలా బాగుంది నాకు ప్రియాంక అండ్ మన అమర్దీపు ఆ బాల్ లాగే టాస్క్లోని మీరు ఎంతవరకు అనుకుంటారు ఇది ఇది మాత్రం కొంచెం ఎక్సెస్కి వెళ్ళింది కొంచెం ఎక్సెస్గా లాక్కోవడం ట్రై చేశాడు ఒక ఫీమేల్ ఒక మేల్ తను బాల్ లాగుతూ ఉంటే ఫీమేల్ ఎంతవరకు తనకు ఆయగలదు ఎంతవరకు కాయగలదు నార్మల్గా మీతో ఆడే కండిషన్ ఫీమేల్ మీ ఫిజికల్ మొత్తం అంతా ఫీమేల్ చూపిస్తే ఆటోమేటిక్గా మీరు గెలిచిపోతారు కదా అటువంటి గెలుపు గెలిపేనా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ ప్లేస్లోని బాల్ ఒక ఆడదాని నుంచి లాగి ఇంత హింస పెట్టి లాగేది ప్రశాంత్ అయినా ఎవరైనా శివాజీ అయినా నేను అలాగే మాట్లాడతా ది ఆర్ నాట్ మై రిలేటివ్స్ ఆకడ బిగ్ బాస్లో ఎవరినా రిలేటివ్ కాదు నేను అలాగే మాట్లాడతాను జనరల్ ఒపీనియన్ రియల్ ఒపీనియన్ మరీ ఇంతగా పడి పడి బాల్ అంతగా దారుణంగా లాగేది ఆట గెలి గెలవ గెలవడమైనా ఆ గెలుపు గెలిపేనా అసలు ఎంత దూరం వెళ్ళిపోతారు మీకు మీ పాయింట్స్ వచ్చింది శివాజీ అన్న శోభ కలిసి నీకు పాయింట్స్ ఇచ్చారు ఎంత హై పాయింట్ అయినా ఏంటి ఇప్పుడు నువ్వు కొనిసుకుంటావేంటి బిగ్ బాస్ టైటలు లేదా ఇదే ఆఖరి మూమెంటా నువ్వు అంతా అన్సేఫ్గా ఎందుకు ఉంటావు ఇప్పుడు నువ్వు అంత అన్సేఫ్గా ఉంటావు భయపడతావు నామినేషన్ ఎలా గిలగలైపోతావు క్యాప్టెన్షిప్ టాస్క్ గిలుగలు అయిపోతావు ఓడిపోతే ఏడుస్తావు ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీన్ మెంబర్స్ స్టార్ట్ అయ్యారు బిగ్ బాస్ టీమ్లో ఎంతమంది ఏడుస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఏడుస్తున్నారు ప్రాపర్ గాడు అమర్ది ప్రాపర్ గాడు నేను బ్యాడ్ చేయడం కాదు నీకు నువ్వే బ్యాడ్ అయిపోతున్నావు నీకు నువ్వే బ్యాడ్ అయిపోతున్నావు ఎవరు నేను కత్తి పొడుస్తున్నావు కాదు నీకు నువ్వు పొడుచుకుంటున్నావు ఇదే తా నేనే ఇదే మాసిన పనులు ప్రాపర్ గాడు ఇంకా చాలా ఉన్నాయి గేమ్స్ ఇట్స్ నాట్ లిస్ట్ ఇప్పుడు ఒకవేళ అర్జున్ ఈ ఫినాలి టాస్క్ గెలిచిన తన ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ వీక్ ఫినాలి టాస్క్ మళ్ళీ వస్తుంది యూ నో దట్ చాలామందికి ఈ విషయం తెలీదు అండ్ పూలు టాస్క్లోని బాబు శివాజీ అన్న గురుగారు దండెట్టు పొల్లెట్టాలి మీకు పూజకి తీసుకుని వెళ్ళినట్టు పూలు పట్టుకుని వెళ్ళారేంటండి ఆ టాస్క్లో అందరు టీ షర్ట్ వేసుకున్నారు మీరు షర్ట్ వేసుకున్నారు మీరు వేసుకోండి మీకు ఎవరైనా కాదన్నాడా షర్ట్ ఓపెన్ చేస్తే మోట కట్టుకుని రండి భుజం అనేది వేసుకొని మొత్తం పూ పూలన్న చండి దేవుడికి పూలు పట్టుకొని పూజకి తీసుకుని వెళ్ళినట్టు అలా పట్టుకొని వెళ్తారు ఇదే టాస్క్ అండి భుస్మన్నారా అన్ని సార్ భుస్సని ఏం పర్ఫార్మెన్స్ ఇది మీకు సరిపోలేదు నీ అందరూ టీషర్ట్ వేసుకున్నారు మీకు టీషర్ట్ షర్టు అండర్వేర్ అనేసి బిగ్ బాస్ అక్కడ ఎవరికి పాయింట్ రాయలే పూలు ఏరిసి పట్టుకొని రండి మీ బాస్కెట్లో మీ ప్లేస్లోని పూలు పెట్టుకోండి దానికి డిజైన్ చేయండి అని అన్నారు నేను షర్ట్ వేసుకోవాలా నేను డైర్ వేసుకోలే ఇదేంటి శివాజీ అన్న చెప్పాలంటే అండ్ ఏదో బోటు టాస్క్ సమ్ బోట్ టాస్క్లోని కబుర్ వినిపిస్తుంది ప్రశాంత్ గెలిచాడని ఒక బోట్ టాస్క్ ఎండ్ ఆఫ్ ద నైట్ అది నేను లైవ్లో కూడా చూశాను బట్ చాలా వర్క్ వల్ల డౌజీ అయిపోయి నిద్రపోతున్నా ఇంకా నేను చూడలేదు ఆపేశాను కానీ మార్నింగ్ నుంచి చాలామంది యూట్యూబర్స్ కంటిన్యూగా వినిపించే స్టోరీ ఏంటంటే ఇస్ బోట్ టాస్క్ ఇస్ విన్నర్ బై ద పల్లు ప్రశాంత్ పల్లు ప్రశాంత్ కాంగ్రాట్స్ మీరు ఆట అండి మీకు టికెట్ ఆఫ్ తినాలి వరి అవ్వట్లేదు మీరు ఫైనల్కి వెళ్ళిపోతారు జనాలు అందరు తెలుసు మీ మీద ఒక షార్ట్ చేసేవాడు మనిషి కూడా క్లిక్ అయిపోతున్నాడు మీ మీద ఒక షార్ట్ చేసే చిన్న పిల్లడు కూడా క్లిక్ అయిపోతున్నాడు తెలుసా జనాలు అంతగా ఇష్టపడుతున్నారు ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ థింగ్ సో పల్లు ప్రశాంత్ వర్యావాల్సిన అవసరం లేదు శివాజీ అన్న యావర్ యుయర్ గోయింగ్ వెరీ నైస్ చాలామందికి మంచి ఒపీనియన్ ఫేక్ ఆడద్దు ఫేక్ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు ఒకరిని నమ్మిన తర్వాత వాళ్ళని మోసం చేస్తే దానికోసం మీరు ఆడవద్దు మీరు ఆడాల్సిన అవసరం లేదు మీరు మోసపోయారు మీరు మోసం చేయలేదు కదా మోసపోవడం వేరే మోసం చేయడం వేరే మీరు మోసం చేస్తే ఏడవండి బాధపడండి అయ్యో నా వల్ల నేను చేసిన వాళ్ళ అలా అయిపోయిందని మీరు మోసపోయారు లైట్ అచ్చే హిందీలోనే ఒక సావిత ఉంది కుత్తే ఘీని పచ్చి కుక్కలకి నయ్య అరగదు నయ్య అంటే ఎంత శుద్ధమైన ఫుడ్ ఐటెం కానీ కుక్కలకి కదా అరగదు సేమ్ ఎలాగే కొందరు మనుషులు ఉన్నారు వాళ్ళకి నమ్మకం పెడితే అది వాళ్ళకి అరగదు కక్కిస్తారు ఆ నమ్మకం వాళ్ళకి పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైనా కానీ జనరల్ మన లైఫ్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం ఎందుకంటారు కొత్త ఒక ఘీని పచ్చితే ఈ కుక్కలకి నెయ్యి అరగదు నయ్యని శుద్ధమైన ఐటమ్ పూజలు పునస్కారాలు వాడే ఐటమ్ నయ్యను అరగదు కుక్కలకి పెడితే కక్కేస్తుంది అరగదు వాళ్ళకి సో ఇది జనరల్ ఒపీనియన్ ఎవరికి నమ్మాలి నమ్మండి హెల్ప్ చేయండి ఒకవేళ వాళ్ళు రివర్స్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళ నా బతుకు అలా బొక్క బొ బొక్కడి అయిపోయింది అనేసి ఏదైనా లాస్ అయిపోయింది నా లైఫ్ అలా వేస్ట్ అయిపోయింది అనేసి మీ మీద అలిగేషన్ పెడితే మీరు ఇక్కడ మోసపోయినట్టు మోసం చేసినట్టు కాదు దానికోసం ఒక పైచ ఏడాల్సిన అవసరం లేదు స్పెషల్ ఏం టెలింగ్ ఫర్ ప్రశాంత్ కీప్ దీస్ కీప్ ఇన్ మైండ్ ఇది ప్రశాంత్ కోసమే మైండ్లో బొర్రలో కిడ్నీలో లివర్లో పెట్టుకో ఏడవద్దు మూడు వారాలు నాలుగు వారాలే ఉన్నాయి ఏడవద్దు నేను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓటు వేస్తున్నారు నేను కూడా ఒకడిని అస్సలు ఆడొద్దు బాధపడద్దు నీ గేమ్ నువ్వు వాడు పవర్ అస్త్రా అదే ఫైనల్ వస్తారా వచ్చిందా వచ్చినట్టు లేదంటే ఎలాగైనా నువ్వు ఫైనల్ వెళ్తావు ఇది దీనివల్ల టికెట్ ఫినాలి దీనివల్ల గెలిస్తే వెళ్తానని లేదు యూ విల్ గో ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ సో విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నన్ను వాచ్ చేసినందుకు లాంగ్ వీడియో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాడు కీప్ మీ వాచింగ్ కీప్ మీ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్స్ అరుణ్ కుమార్ సిన్హా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం లవ్ యూ ఆల్ టీకెట్ బాయ్